మన విజయరాయ గ్రామానికి దెందులూరు నియోజకవర్గానికి ఇదేమి కర్మరా ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో ప్రారంభించడానికి దెందులూరుని మొట్టమొదటగా ఎంపిక చేసినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఈనాడు మీ మధ్యలో ఒక కార్యకర్తగా మీ మధ్యలో మీతో పాటు జెండా మోసిన ఒక కార్యకర్తని 2 సార్లు శాసనసభకు తీసుకెళ్లి నాకు పేద ప్రజలకి సమాజానికి సంఘానికి తద్వారా మీకు న్యాయం చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. నాకే కాదు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని అనేక మందికి రాజకీయంగా వానమాలు దిద్దించినటువంటి మహానేత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు రాష్ట్రానికి ఇదేమి కర్మరా అనే విషయాన్ని జరుగుతున్నటువంటి సమాజంలో సంఘంలో రాష్ట్రంలో ఈ దోపిడీ దుర్మార్గ ఆటవిక పాలకను అందమొందించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం జరిగింది. దానికి నాయకుడు ఒక పిలుపునిస్తే వేలాదిగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా జన్మ జన్మలకి కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు మాట్లాడాలంటే ఒక గంట సేపైనా మిమ్మల్ని చూసి మాట్లాడగలను, కానీ మన ఆది నాయకుడు చింతలపూడి దాకా చూసుకుంటా వెళ్ళాలి. సమయాభావం ఎక్కువ లేదు కాబట్టి నేను 4 ముక్కలతో ముగిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఈ యొక్క ఒక్కసారి ఈ రోజున నిరుద్యోగ యువత అనుకుంటున్నారు, ఏంట్రా జగన్ ని ముఖ్యమంత్రి చేస్తే ఇదేమి కర్మ అని. ఈ రోజున కరెంటు బిల్లులు 2019లో ఎంత బిల్లుందో, ఈనాడు కరెంటు బిల్లు ఎన్ని రెట్లు పెరిగిందో, మీ పాత బిల్లు కొత్త బిల్లు చూసుకుని ఇదేమి కర్మరా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకని గృహిణులు బాధపడతా ఉన్నారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇస్తే ఈనాడు మొండి చేయి చూపిస్తే ప్రజలను ఉద్యోగస్తులు అనుకుంటున్నారు ఇదేమి కర్మరా భగవంతుడా అని. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తానని చెప్పాడు, ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని క్రమబద్ధీకరించలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇదేమి కర్మరా రాష్ట్రానికని. శాసనసభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరెవరూ కూడా మర్చిపోవద్దు. మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బాధనటువంటి కుటుంబం గాని, జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేయనటువంటి కుటుంబం గాని ఒక్కటి కూడా మిగల్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదేమి కర్మ అని చంద్రబాబు గారు పేరు పెడితే ఇదేమి కర్మని పెట్టాడు నాయకుడు, ఇదేంట్రా అని అనుకున్నాను. కానీ 100కి 200% ప్రతి వాడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి యొక్క పరిపాలన చూసి ఇదేమి కర్మ అని ఏడుస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు
సారా వెచ్చల విడిగా అమ్ముతున్నారు. మందు రేట్లు అనేక రకాల రేట్లు పెంచేశాడు. ఈనాడు పేదవారి యొక్క ప్రాణాలు ఈ కల్తీ మధ్యం వల్ల గాల్లో కలిసిపోతా ఉన్నాయి. ఎన్ని తాళ్ళు తెగిపోతున్నాయో ఇవన్నిటికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాడు, మోటార్లకు మీటర్లు పెడుతుంటే ఇదేం కర్మరా అని రైతులు ఏడుస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఈ రోజున ఇంటిలో నుంచి కాలు బయటికి పెడితే ఈ రోడ్ల మీద నడుస్తుంటే ఇదేమి కర్మరా అని వెళ్ళేటువంటి ప్రతివాడు ఏడుస్తున్నాడు, అన్ని పార్టీల వారు ఏడుస్తున్నారు. ఇవన్నీ నిజాలు కాదా? మరి ఎలాంటి దోపిడీ ప్రభుత్వం కావాలా? నీతిబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి మనికి నాయకుడు కావాలా? మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈనాడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.